సిపిఎం పార్టీ ప్రజాపూర్ యాత్రలో ముగింపులో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి కిషోర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాల్లో తల్లికి వందనం అమలు చేయలేదు కానీ నాన్నకు ఇంధనం మాత్రం అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి ఊరూరా బెల్ట్ షాపులను పెడుతున్నారని విమర్శించారు. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని కంపెనీకి చెందిన కరెంట్ స్మార్ట్ మీటర్లను తీసుకువచ్చి ప్రజలపై భారాలు మోపడానికి బిగుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇసుక సమస్యను పరిష్కరించి వినియోగదారులకు ఉచితంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఏ శ్యామలారాణి, అరుణ్ కుమారి, బి జగన్నాథరావు, జి రవికిషోర్, కనకారావు, సత్యనారాయణ, యేసుబాబు, ఇస్సాకు, త్రినాథ్, లక్ష్మీకుమారి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నిరసన కార్యక్రమాలు ఏంటని, వాళ్ళే మేము వైఫల్యం చెందాం, ఇసుక మద్యం మాఫియా పెరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. అలాగే హోంమంత్రి గారు విఫలమయ్యారు, నేనే హోంమంత్రిని అయితే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న అత్యాచారాలు అరికడతానని స్వయాన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పాడు. దీన్ని బట్టే ఈ 6 నెలల పరిపాలన ఎంత అందంగా ఉందో అర్థమవుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు కరెంటు ఛార్జీల భారం వల్లనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల భారం పేరుతోటి 8,500 కోట్ల రూపాయల భారాన్ని విధిస్తున్నారు. ఊరుకుంటే ఇంకో 12,000 కోట్ల రూపాయల భారాన్ని కూడా వేయాలని చూస్తున్నారు. ఈ రకంగా కరెంటు భారాలు పెంచితే ఊరుకునేది లేదని చెప్పేసి ప్రజలు తెలియజేయడానికి ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ప్రజా పేరుతోటి కేంద్ర ప్రభుత్వం భిన్నత్వంలో ఉన్నటువంటి దేశానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటుంది. దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాల మీద ఈరోజు మేము ఇక్కడ ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. ప్రత్యేకించి విలీన గ్రామాలకు ఉన్నటువంటి కొమడవోలు, వెంకటాపురం, శనివారపేట, ఈ తంగెలమూడి, సత్రంపాడు పంచాయతీలన్నీ కూడా గోదావరి జిల్లాలో తాగునీరు అందకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శుద్ధినీరుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో పెరిగాక పన్నులు పెంచారు కానీ సమస్యలు పరిష్కారం చేయలేదు. తక్షణమే ఆ పంచాయతీలో ఉన్న కాలనీ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ఏలూరు నగరంలో మంచినీటికి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజానీకం ఆర్ఓ ప్లాంట్ల దగ్గర 1,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఈరోజు తాగునీరు కొనుక్కోవాల్సి వస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఓ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి 20 లీటర్లని 2 రూపాయలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేకించి రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతూ ఉంది.